ఇప్పుడు ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ మరింత ఈజీ. నాక్ మైండ్స్తో ఇన్స్టాల్ నౌ. హలో హలో అన్న, మీ దగ్గర పనిచేసే విక్రమ్ ఊరిలో పారిపోతున్నాడు అన్న. రాయ్, నా గురించి తెలుసు కూడా నాతో వ్యాసాలు వేస్తున్నారా? ఆ విక్రమ్ గాడు ఎక్కడున్నా నీకు తెలిసినా తెలియకపోయినా నువ్వే వెతికి తీసుకురావాలి, లేదంటే మీ అన్న నా చేతిలో చచ్చిపోతాడు. నువ్వు మళ్ళీ నాకు ఫోన్ చేయాలంటే వాణ్ణి పట్టుకున్న తర్వాత చెయ్యి. హలో, ఇప్పటిదాకా నువ్వు చెప్పింది నేను చేశాను, ఇక్కడి నుంచి నేను చెప్పింది నువ్వు చేరా నా కొడక. ఏందిరా నోర్లేస్తుంది, చంపేస్తాయండి. వాడు దొరికాడు. ఏంది, ఏమన్నారా? ఏమంటున్నా? విక్రమ్ దొరికాడు. ఏడున్నారా మీరు? ఇప్పటిదాకా నువ్వు మా అన్నని ఏం చేసావో నాకు తెలీదు, ఇక నుంచి మా అన్న మీద ఈగ వాలిన వీణ్ణి చంపేస్తా. అసలు మీరు ఏడున్నారా? చెప్తా విను. Thank you.
నన్నే మోసం చేస్తారా? ఇట్లా కాదురా. నీ అయ్యా నిన్ను నన్నే కొడతావరా చెత్తనాడు చచ్చిందని చెప్పరా అప్ప రే నన్నే కొడతావు రారా రే ఆగ్రా దా ఏం భయపడుతుర్రా భయ్, ఎప్పుడు చూడనట్టు. ఈ గన్ను సరిసేపు సైలెంట్ ఉండాలంటే మీకు రెండు ఆప్షన్స్ ఇస్తా. ఒకటి, మీరు సావడం. రెండు, మీరు నాకు హెల్ప్ చేయడం. ఏది కావాలా? తొందర చెప్పండి రా భయ్, నాకు అస్సలు టైం లేదు. మీరు చెప్పిందే చేద్దాం. చలో ఇప్పుడు జర పరిచయాలు చేసుకుందాం. నా పేరు జై, జయరామ్. ఈ ఏరియాలోకి కొత్తగా చార్జ్ తీసుకోపోతున్నా ఎస్పీని. నాకు హ్యాబిట్ ఉంది, నేను ఏ ఏరియాకి వెళ్ళినా కానీ అక్కడ చిన్న చిన్న వాళ్ళని పట్టుకుంటూ పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్తాను. అలా చిన్నగా ఉన్న పెద్ద గ్యాంగ్స్టర్ ఎవడా అని చూస్తే మీ సూరన్న అని తెలిసింది. వాణ్ణి పట్టుకోవడానికి మీరు నాకు హెల్ప్ చెయ్యాలి. దానివల్ల మాకేంటి యూస్? వా, ఏం హుషారున్నావురా. చలో, ఇప్పటిదాకా వాడితో కలిసి చేసిన పుణ్యాలు ఉన్నాయి కదా, అవి నేను కవర్ చేస్తా. దీనిపైకి ఏ కేసు రాకుండా నేను చూసుకుంటా. ఇలా కాదు, మా ఓడు మాకు దేవుడు, మేము వాడి పూజార్లం అంటే చెప్పుర్రి. ఆ దేవుడి దగ్గరికే పంపించేస్తాం. ఓకే సార్, మేము చేస్తాం. దట్స్ గుడ్. ప్లాన్ ఏంటంటే, సూరి 2 డేస్ బ్యాక్ వీడికి ఒక యాంటిక్ పీస్ ఇచ్చాడు డెలివర్ చేయమని, దాన్ని వీడే తీసుకుని పారిపోతున్నట్టు నేను రూమర్ క్రియేట్ చేస్తా. యాంటిక్ పీసా? యాంటిక్ పీస్ ఏంటి? అది గోల్డ్ కోటింగ్తో ఉన్న ఒక పాత వస్తువు. మీరు విశ్వ అన్నలా యాక్ట్ చేస్తే మిమ్మల్ని కిడ్నాప్ చేసేలా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి విశ్వాయ నన్ను వెతికి తీసుకొచ్చేలా సూరితో చెప్పిద్దాం. ఒక ప్లేస్ సెట్ చేసి వాడిని వేసేద్దాం. థ్యాంక్ యూ. మీరు చెప్పింది మేము చేసాం. మీ మాట మీద మీరు నిలబడతారో లేదో మీ ఇష్టం. అసలు ఎవర్రా వీడు? ఎన్నిసార్లు చేసినా కాల్ లిఫ్ట్ చేయడే, అసలు ఎందుకు రమ్మన్నాడు ఇక్కడికి?
ఏంట్రా మన లైఫ్? ఎప్పుడు ఎవడొక్కడి కింద బతకడమేనా? మనం చదివిన చదువులకి చేసే పనులకి సంబంధం ఉందా చెప్పు. కొంచెం కొత్తగా ఉంటుందని ప్రొఫెషన్లోకి వస్తే ఇక్కడ కూడా అదే ఉంది. ఒక రౌడీగాడి కింద పనిచేస్తున్నాం మనం. వాడు ఎప్పుడు ఏ స్కామ్లో ఇరికిచ్చి దొప్పుతాడో తెలియదురా, అయినా కూడా వాడి కిందే బతకాలి. నిజం చెప్తున్నా, ఈ డిపెండింగ్ లైఫ్ అంతా వరస్ట్ లైఫ్ ఇంకోటి ఉండదురా, దరిద్రమైన బతకదు. సూర్య అంటే గుర్తొచ్చింది, మొన్ననే 2 డేస్ బ్యాక్ ఒక యాంటిక్ పీస్ ఇచ్చాడురా షిఫ్ట్ చేయమని, కాపర్ది. దాన్ని షిఫ్ట్ చేస్తే రెగ్యులర్గా ఇచ్చేదానికంటే ఎక్కువ ఇస్తా అన్నాడు. అది ఇదేదో ఆర్పి అంట, ఆర్పి రైస్ పుల్లరా? ఆ రైస్ పుల్లరే. నిజంగా రైస్ పుల్లరే కదా? ఆ రైస్ పుల్లరే రా. ఏమైంది? అరే అరే మో, అరే ఏమైందిరా, అరే ఏమైందిరా, లైఫ్ సెట్ అయిపోయే మ్యాటర్ చెప్పావురా. ఆర్పి రైస్ పుల్లర్ అంటే ఏంటి అసలు? తెలీదే రైస్ పుల్లర్ అంటే ఏందో. ఆహా, ఆర్పి అంటే రేడియేషన్ పవర్. అందరూ దీన్ని రైస్ పుల్లర్ అని పిలుస్తుంటారు. మనకి ఆకాశంలో ఆస్ట్రాయిడ్స్ అనేవి ఉంటాయి. అందులో ఇరీడియం అనే ఆస్ట్రాయిడ్కి మాత్రమే రేడియేషన్ పవర్ ఉంటుంది. ఆ ఆస్ట్రాయిడ్ గనక కింద పడినప్పుడు ఆ సరౌండింగ్స్లో ఉన్న 2 to 5 kilometers ఉన్న ఎలాంటి రాగి వస్తువు అంటే కాపర్ ఆబ్జెక్ట్ ఈ రేడియేషన్ పవర్ని అట్రాక్ట్ చేసుకోగలుగుతుంది. అప్పుడు ఆ కాపర్ రేడియేషన్ పవర్లో మిక్స్ అవుతుంది. ఆ కాపర్ ఆబ్జెక్ట్ విలువ 1,00,000,000,000 ఉంటుంది. ఈ రేడియేషన్ పవర్ని న్యూక్లియర్ బాంబ్స్, ఫ్లైట్ పార్ట్స్, సాటిలైట్స్లో యూజ్ చేస్తుంటారు. ఈ రేడియేషన్ పవర్కి ఐరన్ మెటల్ గనక టచ్ అయితే పవర్ డ్రాప్ అవుతుంది. ఈ పవర్ని చెక్ చేయడం కోసం 3 tests చేస్తుంటారు. 1 రైస్ పుల్లింగ్ టెస్ట్, 2 వాచ్ టెస్ట్, 3 టార్చ్ లైట్ టెస్ట్. ఇది లీగల్గా ఉన్నా కూడా ఇల్లీగలే. ఇంత క్లారిటీగా ఉన్న 100%లో 90% ఇది ఫేకే అని తీసి పడేస్తుంటారు. ఇది ఇప్పుడు నీ దగ్గరే ఉంది కదా? నా దగ్గరే ఉంది. అరే ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ మన లైఫ్లో దొరకదురా. ఇది ఎంత వాల్యుబుల్లో నీకు తెలియట్లేదు. ఇదే మంచి ఛాన్స్, దీన్ని తీసుకుని మనం జంపైపోతాం. అరే ఇంత వాల్యుబుల్ అంటున్నావు, దీన్ని తీసుకుని మనం జంపైపోతే ఆడు ఊరికే ఉంటాడా? చంపేస్తాడరా. రే అయినా 100%లో 90% ఫేక్ అని అంటున్నావు కదా, ఇంత రిస్క్ అవసరమా? సరే తీసుకోరా. సరే 100లో 90% ఫేకే, కానీ 10% ఉందిగా, ఆ 10% మనమే వచ్చు కదా. ప్లీజ్ నా మాట విను, ఈ ఒక్కసారి నాకు సపోర్ట్ చేయరా ప్లీజ్. ఇప్పుడు ఏం చేద్దాం? ఏదో ఒకటి చేద్దాం రా, వాడి దగ్గర అయితే ఉండొద్దు. ఏదో ఒకటి ఇప్పటిదాకా వాడితో కలిసి చేసిన పుణ్యాలు ఉన్నాయి కదా, అవి నేను కవర్ చేస్తాను. మీరు విశ్వాన్నలో యాక్ట్ చేస్తే మిమ్మల్ని కిడ్నాప్ చేసేలా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి విశ్వాయ నన్ను వెతికి తీసుకొచ్చేలా సూర్యతో చెప్పిద్దాం. ఒక ప్లేస్ వచ్చేసి వన్ డేస్ వద్దాం. హలో హలో, మీ దగ్గర పనిచేసే విక్రమ్ గురి దగ్గర పారిపోతున్నాడు. నీకు తెలిసినా తెలియకపోయినా నువ్వే వెతికి తీసుకురావాలి. ఎవరు ఎవరిని షూట్ చేశారో, ఎవరు ఎవరు చనిపోయారో మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా. కానీ ఒక్కటి మాత్రం బాగా చెప్పగలను, నేను ఏ పని పాట చేయను, గాలికి తిరిగేస్తా, గాలి తిని బతికేస్తా. నాకు అక్కడెక్కడో తవ్వితే 100 crore rupees నిధి దొరుకుతుంది. చిన్న ఆర్పీ ఆబ్జెక్ట్ని ట్రాన్స్ఫర్ చేస్తే నా అకౌంట్లోకి 1 crore rupees వచ్చి పడిపోతాయి. ఆకాశం నమ్మేస్తాను, నేలను నాకేస్తాను అంటే దొబ్బదభయ్యా. ఇలాంటివి వినగానే చాలా ఆశగా ఉంటాయి, చెయ్యాలంటే కష్టంగా ఉంటాయి, దొరికితే దోలు తీరుతాయి. ఇలాంటి పిచ్చి పిచ్చి వాటికి అట్రాక్ట్ కాకండి. వీటికంటే అడుక్కుని తినడం బెటర్, ఎందుకంటే అడుక్కుని తినే పని చేస్తున్నాం కాబట్టి. మనం ఎలాంటి పని చేస్తున్నాము అన్నదానికంటే మంచి పని చేస్తున్నామా, మనసుకు నచ్చే పని చేస్తున్నామా లేదా అనేదే ముఖ్యం. జీవితంలో ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, కష్టపడకుండా వచ్చింది ఏది
మన దగ్గర ఉండదు. ఒకవేళ ఉన్నా ఎక్కువ కాలం ఉండదు. మీరు చూసిన ఈ ప్రదర్శనలో ప్రదర్శించిన పాత్రలు మీకు పాపాలు కాకుండా పాఠాలు నేర్పిస్తాయని కోరుకుంటున్నాను.